నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంజల్ తుఫాన్ మహాబలిపురం, కరైకల్ మధ్య తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసం సృష్టించింది. సముద్ర తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుఫాన్ తీరం దాటాక పుదుచ్చేరి, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై ఎయిర్పోర్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో ఎయిర్పోర్టును కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు. 110 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. పలు విమాన సర్వీసులు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఎదురు చూసిన తర్వాత ఎయిర్పోర్టులో సర్వీసుల్ని పునరుద్ధరించారు. కుండపోత వర్షాలకు చెన్నై నగరంలోని పలు కాలనీలు నీట మునిగిపోయాయి. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడానికి వెళ్లిన ఓ యువకుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. ఏటీఎం సెంటర్లోకి యువకుడు వెళ్లేసరికి అక్కడ నీరు చేరింది. అందులోకి ప్రవేశించిన వెంటనే షాక్ తగిలి యువకుడు చనిపోయినట్టు చెబుతున్నారు స్థానికులు. ఏ ఇంగే కరెంట్ అడిగిదిపా.